దొంగ బుద్ధి అని చందమామ కథ చెప్పుకుందాం ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావడం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా ఊరి తీయవలసిందని రాజుగారు తరువు చేశారు అదేవిధంగా ఎందరో దొంగలు ఊరి తీయబడ్డారు కూడా ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలుండేవారు తోటి దొంగలు కొందరు ఊరి కావడం చూసి బెదిరిపోయి కన్నడు చిన్నడు దొంగ వృత్తి మానడానికి నిశ్చయించారు ఇంతవరకు చాలా పాపం చేశాం ఇకనన్నా మంచిగా జీవిద్దాం అన్నాడు కన్నడు చేసుకోదలిస్తే బోలెడని వృత్తులు అన్నాడు చిన్నడు వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు రోజూ ఎడ్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి వాటిల్లో అవి పోట్లాడుకోవడము పరుగులు తీయడము పక్కనే ఉన్న పొలాలలోకి జ్వరబడము మొదలైన పనులు చేయసాగాయి వాటిని అదుపులో ఉంచడం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు ఎన్ని కడపలు తోడినా చెట్లకు చాలలేదు సగం తోట నా తడవకముందే చిన్నడికి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయినట్టయింది సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు ఆ రాత్రి కన్నడు చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు నాకు పని చేసినట్టే లేదు ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను అస్తమయం వేలకి ఎడ్లు వాటంతటవే నా దగ్గరికి వచ్చాయి వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నడు నేను అంతే నాలుగు కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసి ఊరుకుంది రోజల్లా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు భేష్ రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు చిన్నడికి చాలా ఆనందం వేసింది నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోక పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నడు మర్నాడిద్దరు పనులు మార్చుకున్నారు ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతోంది దాని రహస్యమేమిటో ఆ రాత్రి కనిపెట్టాలనుకున్నాడు కన్నడు ఆ రాత్రి కన్నడు కాని చిన్నడు కానీ తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరు నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వడం మొదలెట్టాడు కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి ఖంగుమని శబ్దం వచ్చింది వెంటనే కన్నడు చుట్టూ చూశాడు చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు ఏమిటి రాత్రి వేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు ఈ చెట్టుకు పాదు సరిగ్గా లేదు నిద్ర పట్టక పాదు సరి చేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వు ఆపుకుంటూ ఏదో రాయి అయి ఉంటుంది పోయి పడుకుందాం పద అన్నాడు కన్నడు ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలినదేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు కానీ ముందు వాడికే నిద్ర పట్టింది కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు పాదు తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి సమీపంలోనే చెరువు ఉన్నది లోతు అట్టే లేని చోట చెరువులో ఆ లంకెబిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుని నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామునే లేచాడు పలుగు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు లంకెబిందెల జాడా కనిపించలేదు తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించాడు చిన్నడి కాళ్ళకు బురద కొంచెంగా నాచు కనిపించాయి పాదులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు నేరుగా చెరువుకు వెళ్ళాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పలాలు లేదు అక్కడే వెతికి లంకె బిందెలను పట్టుకున్నాడు కన్నడు వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్ర లేచాడు పక్కన కన్నడు లేకపోవడం చూసి చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకెబిందెల కోసం వెతికాడు అవీ లేవు కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తసాగాడు చిన్నడు కొంతసేపు పరిగెత్తాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒక చోట విడిచి రెండోది నూరు అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కి గుబురులో దాగి కూర్చున్నాడు కొద్దిసేపట్లో కన్నడు లంకె బిందెలను మోయలేక మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు కొత్త చెప్పు వాడి కంటపడింది కానీ ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు నూరు గజాలు వెళ్ళాక దాని జత కనబడింది ఆశ పుట్టింది చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంకె బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకుని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకెబిందెలు భుజానకెత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు రెండు కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకె బిందెలు లేవు ఇది చిన్నడి పనేనని రోడీ చేసుకుని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు చిన్నడింట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు గుడ్డ కప్పి నట్టింట్లో పడుకోబెట్టిన చిన్నన్ని కూడా చూపించారు కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నే చేయగలిగిందేమీ లేదు తాను నా కన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కంది మూల మీదుగా లాగమని నన్ను కోరాడు వాడి ఆఖరి కోరిక తీరుస్తాను ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకుని ఎవరి మాటలు వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్ళు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయింది ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ళ మీదుగా లాగుతాడని అతడికి భయం వేసింది చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకొని అన్నా నన్ను మన్నించు మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం కదా ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి రెండు బిందెలున్నాయి చెరొకటి తీసుకుని ఆ ధనంతో హాయిగా జీవిద్దామన్నాడు లంకె కన్నడు చిన్నడు సమంగా పంచుకుని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు కథ సమాప్తం బంగారు ఎలుక అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్టం అనే గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తు కాజేశారు భర్త నాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరం ఒక కుమారుణ్ణి కన్నది ఆమె అష్ట కష్టాలు పడి ఆ కొడుకును ఎలాగో పెంచి పెద్ద చేసింది కొడుకు పెద్దవాడయ్యాక తల్లి వాడితో ఈ విధంగా చెప్పింది నాయనా నీవు కోమటి బిడ్డవు వ్యాపారం మన కులవృత్తి దురదృష్టవశాత్తు నీవు ఆ గర్భ దరిద్రుడవు అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం లేదు అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటీశ్వరుడున్నాడు పేద కోమటి బిడ్డలకు సహాయం చేస్తాడు ఆయన దర్శనం చేసుకుని పెట్టుబడికి ధనం తెచ్చుకో అన్నది తల్లి చెప్పినట్టే ఆ కోమటి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోపడుతున్నాడు నీకు కొంచెమైన వ్యాపార దక్షత లేదు నీకు ఎన్నిసార్లు ధన సహాయం చేశాను దానిమీద లాభం సంపాదించలేకపోగా నేనిచ్చినది కూడా పోగొట్టుకున్నావు తెలివి ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకుని లక్షలు సంపాదించవచ్చు ఈ మాటలు వింటున్న కోమటి కుర్రవాడు గుప్తుడిని ధనం దూరాన చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు దానిని తీసుకుపోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా రెండు దోసిల్ల శనగలు పుచ్చుకున్నాడు వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచి మంచినీళ్ళ కుండ తీసుకొని ఊరి బయటకు వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు కోమటి కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలా కాసిని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీరిచ్చారు అందుకు వారు సంతోషించి తలా రెండు కట్టెలు కుర్రవాడికిచ్చి వెళ్ళిపోయారు ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్ళీ శనగలు కొన్నాడు ఇలా కొన్నాళ్ళు జరిగాక అతను కట్టెల మోపులే కొనదగినంత ధనం కూడా పెట్టాడు తరువాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు ఇంతలో వర్షాకాలం వచ్చింది కట్టెలకు గిరాకీ హెచ్చింది తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి ఆ డబ్బుతో చిల్లర దుకాణం పెట్టాడు చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వర్తకంగా పరిణమించింది వర్తకాన్ని బాగా పెంచుకొని దానిమీద వచ్చే లాభాలతో ఇల్లు వాకిళ్ళు తోటలు దొడ్లు కొని కాలక్రమాన ఆ కోమటి బిడ్డ లక్షాధికారి అయినాడు అతని సంపదకు మూలం ఎలుక కనుక అందరూ అతన్ని ఎలుకశెట్టి అని పిలవసాగారు ఎలుకశెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుకను చేయించి దానిని తీసుకుని వెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి అయ్యా ఇది మీరు నాకు చూపిన పెట్టుబడి దీనివల్ల నేను చాలా ధనం గడించాను వడ్డీతో సహా దీనిని మీకు తిరిగి ఇస్తున్నాను అన్నాడు ఎలుక శెట్టి కథ యావత్తు విని ధనగుప్తుడు అతని తెలివితేటలకు సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకనే అల్లుడికి కానుకగా ఇచ్చాడు कद समाप्तम शुभम